హాయ్ బ్రో, మీ పేరు? అశోక్ కుమార్ నా పేరు. నెక్స్ట్ సీఎం ఏపీ? చాలామంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ అవుతారని, పవన్ కళ్యాణ్ అవ్వాలని అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే మనలాంటి యువతకి అందరికీ సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి 10 లక్షలు వచ్చేటట్టుగా ఆయన కూడా ఏర్పాటు చేస్తారు. ఇలాగే యూత్ అందరికీ బాగుంటుంది, నెక్స్ట్ ఏంటంటే సమాజంలోని బ్రతుకుతున్న ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ ఒక మంచి కలుగుతుందని ఆశిస్తూ అందరూ కోరుకుంటుంది అదే. అన్న, మరి అలా చూసుకుంటే కానీ టీడీపీ జనసేన కలిపి వస్తున్నాయి కదా, ఒకవేళ గెలిచే అవకాశాలు ఉన్నదా టీడీపీ? గెలిచినా ఓడిపోయినా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చేసే పని మాత్రం ఆపడు. అది గెలిస్తేనే రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలని అనుకునే వాళ్ళైతే రాజకీయ నాయకులు అయితే కాదు. మనం రాజకీయ నాయకులు ఒక పొజిషన్కి రాకపోయినా కానీ జనాలకి చేసే సహాయం చేసేది పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలరు. ఆయన సీఎం ఇప్పుడు 2 సార్లు పోటీ చేశారు, 2 సార్లు ఆయన ఊడిపోయినందుకు కూడా చాలా బాధపడ్డారు. బాధపడినా సరే ఎక్కడ కుమిలిపోయి ఒక దగ్గర కూర్చోలేదు కదా, లేచి ఇంకా ముందడుగేసుకుంటూ వెళ్తున్నాడు, ఇంకా ఏదో చేద్దామని. అంతేగాని ఆగిపోయి అయితే మాత్రం చేయలేదు. అన్న, ఇప్పుడు అలా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా హీరోస్ పేర్లు ఎత్తుతున్నారు, హీరోల పేర్లు, రామ్ చరణ్ గారు కానీ, అల్లోచన్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే అదే సినిమా ఇండస్ట్రీ కాబట్టి అది ఇండస్ట్రీ పరంగా మనం మాట్లాడుకోవాలి. అది ఇండస్ట్రీ అంటే చాలామంది ఉన్నారు, ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. ఇది ఇండస్ట్రీకి సంబంధించింది. మనం పొలిటికల్గా మాట్లాడుకోవాలన్నప్పుడు పొలిటికల్ రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు జగన్ కోసం మనం మాట్లాడుకోవాలి, ఏపీ సీఎం, ఇప్పుడు కేసీఆర్ కోసం మాట్లాడుకోవాలి, మన తెలంగాణ సీఎం. ఆగైతే ఇప్పుడు పొలిటికల్ అంటున్నావు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభ పెట్టినా సరే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ ఎన్నెన్నో ట్రోల్స్ అంటున్నారు, ఎన్నెన్నో మాటలు అంటున్నారు, దానికి రీజన్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మొన్న వారాహి యాత్రలోని నర్సపూర్లోని మీటింగ్ అయింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఎంతోమంది కుక్కలు ఎన్నో మురుగుతాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి, అన్స్టాపబుల్ అని చెప్పేసి ఒక షో వచ్చింది. బాలకృష్ణ ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, రాజకీయ పరంగా మాట్లాడని జనాలకి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే యాజ్ ఎ సీఎం అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి. అలాగని చెప్పేసి మనుషులకి ఏదైనా కష్టం వచ్చి పట్టించుకోకంటే వదిలేసి వాళ్ళు ఇదన్నారు ఇదన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళ మీద విమర్శించేటట్టు మాట్లాడలేదు కదా. వీళ్ళందరూ ఏంటంటే డబ్బు కోసం చేసే రాజకీయాలు చాలా ఉన్నాయి, కానీ మనుషులను పట్టించుకున్న రాజకీయం చేసేది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం చేయగలరు. మరి అలా చూసుకుంటే కనుక ఇప్పుడు టీడీపీ జనసేన కలిపి వస్తుంది. టీడీపీలో చూసుకుంటే లోకేష్ గారు రీసెంట్గా పాదయాత్ర స్టార్ట్ చేశారు, దాని మీద మీ ఒపీనియన్? పాదయాత్ర చేయొచ్చు, ఆల్రెడీ చాలా పాదయాత్రలు జరిగాయి. జగన్ గారు కూడా చేశారు, పాదయాత్ర చేశారు, గెలిచారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి జనాలు అందరూ వచ్చేస్తారు, కానీ అందరికీ ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. అయ్యారు అయితే ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఏపీ? నెక్స్ట్ సీఎం ఏపీ అంటే మరి ఇప్పుడు మనుషులందరూ నీలాగా నాలాగా ఆలోచించాలంటే జనాలకి ఏదో చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. డబ్బు కోసం ఆలోచించిన వాళ్ళైతే మళ్ళీ జగన్ గారిని గెలిపిస్తారు, ఎందుకంటే డబ్బు కోసం అంత డబ్బుతున్న పని అనుకుని నిలిపిస్తారు. 100% జరుగుతుంది ఓటుకు నోటు అనేది జగన్ పార్టీ తరఫున. నాది ఆంధ్ర, నాది ఏపీ కాబట్టి. ఎందుకంటే ఓటుకు నోటు అంటే ఒకప్పుడు నోటుకి వీలేటంటే టీడీపీ 500 ఇస్తే వైఎస్ఆర్ సిపి 1000 రూపీస్ ఇస్తుంది నోటుకి, ఓటుకి నోటు 1000. కానీ మన జనసేన పార్టీ తరఫు నుంచి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 1 రూపాయి ఎవరు, వీలైతే 1 రూపాయి లేకుండా జనాలు చేసే సహాయం అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓటుకు నోటు అనుకుని కొనుక్కుంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ 3 సార్లు సీఎం ఆయన. ఇంకా జీవితాంతం మనకి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంత ఉన్నారో వీలైతే ప్రధానమంత్రిని కూడా ఎదుర్కొని వెళ్ళిపోతారు ఆయన. ఎందుకంటే ఎదిరించేస్తారు, ఈసారి వచ్చేవాళ్ళు యువ నాయకులు కావాలి, యువతకి మేలు కురిపించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చేశారు. ఇవి చేసేటప్పుడు ఏంటంటే కాలం మారినా వేషభాష మారినా భావతరాల కోసం కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ కళ్యాణ్. ఇలా మాటలు చెప్పి జనాల కోసం ఏదైనా చేసే ఒక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంతింతే ఒడింతే మరి దానింతే నమో విధి పైన అంతే పోని మంగళాద్రములు కల్లా అంతే నమో రాజేశ్వరిని అంతే వ్యక్తి మనోరంజన్ రగులుతూ బ్రహ్మాండ సమర్థి అన్నాను మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇలాగే రాహు పట్టిన పట్టుకు పట్టు సెకండ్ అఖండమైన లోక బాధపడా అసలే రాకుండా పోతాడా మూడుకుడు గడియారులు ముళ్ళులు కదిలిన కంటే. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి ఒక్క పని వెనక ఆయన చేసేది ఒక మనిషికి వీలైతే ఒక మాట సాయం చేయాలి, చేత చేసి సాయం చేయాలి. అంతేగాని డబ్బుకి నోటికి డబ్బు అని చెప్పేసి ఇప్పుడు పార్టీల పరం కొట్టుకుంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు అన్ని ఒకళ్ళు విమర్శించుకునేటట్టుగా ఉండేది రాజకీయం, కానీ జనాలకు చేసే సహాయం ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళి ప్రతి ఒక్క అణువణు అంటే ఆయన చేసే ఒక ముందడిగే మనం మనలాంటి వాళ్ళందరూ ఆయన వెనకాల నడిస్తే ఖచ్చితంగా మనందరికీ మంచి జరుగుతుంది. ఒకప్పుడు చూడండి, 100 రూపాయలు అంటే రోజంతా 2 రోజుల వరకు తినేవాళ్ళు, ఈరోజు 2000 రూపాయలు ఉన్నా సరే ఒక రోజంతా మనస్ఫూర్తిగా కడుపు నిండా తినలేకపోతాం. దానికి కారణం ఈ రాజకీయం. ఇప్పుడు రాజకీయం అంటే వచ్చిన డబ్బులు వేల కోట్లు అని చెప్పి ఖర్చు పెడుతున్నారు తప్ప ఒక మనిషికి ఒక యువతకి ఒక చదువు లేదన్నా చదువు చెప్పించేటట్టుకి ఏమైనా ఎడ్యుకేషన్లు పెడుతున్నా, ఫ్రీ ఎడ్యుకేషన్లు ఉన్నాయా, ఫ్రీగా సొసైటీలు ఎన్నో ఉన్నాయి, కానీ వీళ్ళందరూ చేసేది అంటే రాజకీయం. రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారు, కానీ లేని వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు వస్తే అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఎవరు ముందడుగు వేయట్లేదు.
ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2 సార్లు 10 సంవత్సరాల నుంచి ఆయన ఊడిపోయారు 10 సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లోనే ఇప్పుడు ఏపీలో సీఎం పవన్ కళ్యాణ్ గారు అయినా అవ్వకపోయినా కానీ ఆయన చేసే పనులు మాత్రం ఎప్పటికీ ఆగవు ఓకే థాంక్యూ అన్న ఓకే ఓకే మంచిది